హలో, వెల్కమ్ టు టాలీవుడ్ సినీ టాకీస్. ఈ రోజు ఫిల్మీ అప్డేట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. కామెడీ హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు అల్లరి నరేష్. దర్శకుడు విజయ్ కనకమేడల దర్శకత్వంలో అల్లరి నరేష్ తన కొత్త చిత్రానికి సంబంధించిన అప్డేట్ ఇచ్చారు. SV2 ఎంటర్టైన్మెంట్స్ అనే ఓ కొత్త ప్రొడక్షన్ కంపెనీ మొదటి చిత్రంగా అల్లరి నరేష్ హీరోగా ఓ మూవీ చేస్తున్నారు. దర్శకుడు విజయ్ కనకమేడల తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని సతీష్ వేగేష్ణ నిర్మిస్తున్నారు. ఈ నెల 20వ తేదీన రామానాయుడు స్టూడియో నందు 9:44 మూవీ ప్రారంభ కార్యక్రమం కలదు. అయితే ఈ అనౌన్స్మెంట్ పోస్టర్లో అల్లరి నరేష్ లుక్ తన గత ఇమేజ్కి భిన్నంగా చాలా వైవిధ్యంగా ఉంది. ఎరుపెక్కిన కళ్ళు, ముఖం నిండా గాయాలతో ఉన్న నరేష్ సీరియస్ కంటెంట్ మూవీతో వస్తున్నాడు అనిపిస్తుంది. గతంలో నేను, విశాఖ ఎక్స్ప్రెస్ వంటి చిత్రాలలో అల్లరి నరేష్ సీరియస్ కంటెంట్ ఉన్న పాత్రలు చేశారు. ఈ మధ్య ఆయన చేసిన కామెడీ చిత్రాలేవి బాక్సాఫీస్ వద్ద విజయం సాధించలేకపోవడంతో ఆయన పందా మార్చినట్టున్నారు. ఇక గిరి దర్శకత్వంలో ఆయన చేస్తున్న బంగారు బుల్లోడు చిత్రీకరణ జరుపుకుంటుంది. ఇవి ఈరోజు ఫిల్మీ అప్డేట్స్. మరిన్ని ఫిల్మీ అప్డేట్స్తో కలుసుకుందాం.